శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులలో అమ్మవారికి 7వ రోజు సప్తమి రోజున సరస్వతీ దేవి యొక్క అవతారాన్ని మనము చేయడం జరుగుతుంది. ఆ అమ్మవారికి తెలుపు రంగు వర్ణం కలిపినటువంటి వస్త్రాన్ని అలంకరణ చేయడం, అమ్మవారికి సంబంధించిన నైవేద్యం అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి ఈ 4 పదార్థాలని అమ్మవారికి నైవేద్యంగా చెల్లిస్తాం. ఈ అమ్మవారిని ఏ నక్షత్రాల వారు ఆరాధన చేయాలి? దశమి రోజులలో ప్రధానంగా వీరెవరంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ నక్షత్రాల వారు ఈ యొక్క అమ్మవారిని ఆ రోజు ఈ మంత్రంతో జపించడం వల్ల వారికి జీవితంలో అఖండ మేధాశక్తి, జ్ఞానము వృద్ధి చెందడమే కాకుండా ఆ యొక్క సరస్వతి కటాక్షం వారికి సిద్ధిస్తుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఈ మంత్రం ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు చదవండి, మీ పిల్లలతో చదివించండి. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ యొక్క మంత్రం యొక్క గొప్పతనం, ఇది ఎవరైతే జపిస్తారో వారికి సృజనాత్మక శక్తి, తెలివి, జ్ఞానము, బుద్ధి కుశలత ఇవన్నీ కూడా పరిణితి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మంత్రాన్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకి, బంధువులకి, అందరికీ తెలియచేయండి. కేవలం ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారికి చేసే సరస్వతీదేవి యొక్క అలంకరణలో మీకు ఎంత శక్తి కావాలనుకుంటే అంత శక్తి సంపాదించుకోవచ్చు. మొత్తం మీద దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటట్టు భక్తులు చాలామంది ఉంటారు. ఇప్పటికే వేలాది మందిని చూశాను నేను. మాకు మంచి చదువులో అఖండమైనటువంటి ఉన్నతి కావాలి, మంచి ర్యాంక్ కావాలనుకున్న వాళ్ళు ఈ రోజున చేసినటువంటి సాధన ద్వారా నిరూపించుకోగలిగారు. మీరు కూడా నిరూపించుకోగలరండి. ఈ పూజా సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని పుస్తకాలు కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో అన్ని పుస్తకాల షాపుల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన పుస్తకాలన్నీ కూడా మాకు లభించే అవకాశం ఉంది. భక్తితో చదవండి, మంచి ఫలితాలు అనుభవిస్తారు మీరందరూ కూడా. అలాగే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 1 రూపాయితో ఖర్చు లేకుండా సులువైన తేలికైనటువంటి పరిహారాలను మీకు చెప్పడమే మా పని. మీరు ఆచరించండి చాలు, మీ జీవితము మీకు ఎలా కావాలనుకుంటే అలా మార్పు చేసుకోవచ్చు, మీ కోరికను సిద్ధింప చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం భక్తి కావాలి. అలాగే ఈ యొక్క అమృత తుల్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, అందరికీ షేర్ చేసి తెలియచేయండి. మీ విలువైనటువంటి సలహా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మేము తెలియజేయడానికి, మరొకటి ఏదైనా అద్భుత కార్యక్రమం మరొకటి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య మంగళాశీస్సులు లభించుగాక. శుభం భవతు.